ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి విజయవాడకు తరలించిన సిఐడి పోలీసులు సిట్ ముందు హాజరుపరిచారు. అక్కడ దాదాపు 20 అంశాలపై చంద్రబాబును ప్రశ్నించగా ఎలాంటి సమాధానం రాలేదని సిట్ అధికారులు వెల్లడించారు. తెల్లవారుజాము 3 గంటల తర్వాత చంద్రబాబును విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి జీజీహెచ్కి తరలించారు. దాదాపు 10 మంది డాక్టర్ల టీం చంద్రబాబుకి వైద్య పరీక్షలు నిర్వహించింది. దాదాపు 45 నిమిషాల పాటు వైద్య పరీక్షలు జరిగాయి. ఏ టెస్టులు చేసింది చెప్పని డాక్టర్లు రొటీన్ టెస్టులు చేశామని అన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని 24 గంటల్లో ఏసీబీ కోర్టు సిట్ సివిల్ కోర్టులో హాజరుపరిచారు సిఐడి అధికారులు. శనివారం ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేసిన అధికారులు ఆదివారం ఉదయం 6 గంటలకు విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఏసీబీ 3 అదనపు న్యాయమూర్తి ముందు చంద్రబాబుని హాజరుపరిచారు అధికారులు. జడ్జికి రిమాండ్ రిపోర్టును సమర్పించారు. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ లూత్రా తదితరులు వాదిస్తున్నారు. సిఐడి తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి టీం వాదిస్తోంది. ఓపెన్ కోర్టులోనే వాదనలు జరుగుతున్నాయి. మొదట తన ఛాంబర్లో వాదనలు వినిపించాలని న్యాయమూర్తి కోరారు. అయితే ఓపెన్ కోర్టులోనే వాదనలు వినాలని టీడీపీ లీగల్ టీం న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసింది. దాంతో కోర్టు హాల్లోనే వాదనలు జరుగుతున్నాయి. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బాబును జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తారా లేదా బెయిల్ ఇస్తారా అనేది మరికొద్దిసేపట్లో తేలనుంది.